ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సీఐటీ అంగన్వాడి నాయకులు అక్కడ మరణిస్తున్నా కన్యా జిల్లా అక్కడ మరణిస్తున్నా స్త్రీలు అంటే చాలా గౌరవించదగిన వ్యక్తులు, స్త్రీలు ఉన్న చోట దేవతలు కూడా పూజించబడతారని అంటూ ఉంటారు. మరి అలాంటి స్త్రీలని ఎలాగా మీరు అరెస్ట్ చేసి పోలీసులతో అరెస్ట్ చేయించి పంపిస్తూ ఉంటే, అంటే ఈ అసలు వాళ్ళ కడుపు నిండితే, వాళ్ళు బాగుంటే, వాళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటే ఇలా ఈ భీమవరంలో అంగన్వాడి కార్యకర్తల్ని టీచర్స్ని అరెస్ట్ చేశారని విన్నాము. ఆడవాళ్ళని అరెస్ట్ చేసి ఏమో టీచర్స్ మీద కేసులు పెట్టి, కేసులు బనాయించి ఇలా నోరు విప్పడానికి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల నుంచి దయచేసి ఆంధ్రప్రదేశ్ని కాపాడాల్సిన పరిస్థితిలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్త్రీలకు రక్షణ ఉందా అని అంటే, మరి ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ని వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎవరు వచ్చి వాళ్ళని కాపాడాలి? మీరే కదా, మీ హయాంలో ఉన్నదే కదా. కాబట్టి వారి భర్తలు వచ్చి కాపాడతారా వాళ్ళని? ఏ విధంగా వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వగలం? వాళ్ళకు ఉన్నటువంటి ఏవో చిన్న చిన్న జీతాలు, చిన్న ఉద్యోగాలు, చిరు ఉద్యోగుల్ని మనం సంరక్షించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మరి అంగన్వాడీల పట్ల మీరు సానుకూలంగా స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని వాళ్ళు విరమించేలాగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కె బాలకుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు 18వ రోజు సమ్మె కొనసాగుతుందండి. ఈరోజు మేము సీఎం గారు భీమవరం మీటింగ్కి వెళ్ళిద్దాం అనుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారండి. అక్కడికక్కడే వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఆయనకి ఆంధ్ర ఆడుకుందాం అనేది టైం ఉన్నది. అంగన్వాడీ టీచర్లు 18 రోజుల నుంచి రోడ్ల మీద మేము సమ్మె చేస్తుంది అనేది మరి ఆయన మా సమస్య అని ఆయనకి తెలుస్తాయా లేవో తెలియట్లా. కేవలం మాకు వేతనాలు పెంచామని ఎంతో కొంత చెప్తే అంగన్వాడీ టీచర్లు ఎంతో సంతోషిస్తాం కదండి. క్రిస్మస్ కానుక కింద ఆయన చెప్తారేమో అనుకున్నామండి. క్రిస్మస్ కానుక అయిపోయిందండి. చర్చిలకి 4-5 సార్లు వెళ్ళారండి, అక్కడ కూడా తేలలేదండి మా సమస్యలు. ఇప్పుడు సంక్రాంతికి మళ్ళీ ఇంకోసారి చర్చలు చేస్తాం. సంక్రాంతి వరకు కూడా మేము రోడ్లు అంటే తిరుగుతామండి. మాకు సంక్రాంతి కూడా ఇంటికాడ చేసుకునేది లేదండి పిల్లలతోటి వాళ్ళతోటి. ఆయనకి ఆంధ్ర ఆడుకుందాం అనే టైము ఉంది, అట్ల కోసం ఆయన ఎంతో టైము ఇచ్చేస్తున్నారు, బట్టలు నొప్పుతున్నారు. ఇక్కడ అంగన్వాడీ టీచర్ల సమస్య చిన్నది, దాన్ని మహిళలను చూడకుండా కూడా ఇలాంటి గవర్నమెంట్ ఎప్పుడు మహిళలు చూడలేదండి. మహిళలు ఎన్నో గవర్నమెంట్లు వచ్చి వెళ్ళే కానీ ఇలాంటి గవర్నమెంట్ మేము ఎప్పుడు చూడలేదండి. అంగన్వాడీ టీచర్లు మేము ఎప్పుడు ఇలాగా రోడ్లకి ఇన్ని రోజులు మేము సమ్మె చేయలేదండి. మా బాధలు మరి ఆయన చూస్తున్నారా లేదా తెలియట్లేదు. కానీ ఇక్కడికి వచ్చే ఆడవాళ్ళందరూ చాలా దూరాల నుంచే వస్తున్నామండి. మరి మా సమస్య ఆయన తొందరగా తీరిస్తే మేము స్కూల్కి వెళ్తామండి. స్కూల్తో పిల్లలతో మేము చక్కగా అన్నీ చెప్పుకునేవాళ్ళం. బాలింతలకి, గర్భవతులకి రేపు 1వ తారీఖు నుంచి బరువులు వేస్తామండి. గర్భవతులకి పప్పులు, బియ్యాలు ఇస్తామండి. ఆయన మెనో ఛార్జ్ 2 రూపాయలు ఇస్తున్నారండి పిల్లలకి. అది చాలేదండి. అస్సలు ఆకుకూరలు ఈరోజు ఎంత ఖరీదుగా ఉన్నాయండి. కాయగూరలు ఉన్నాయండి. అవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ టీచర్ అట్లతో 11,500తో మేము బతకటం చాలా కష్టంగా ఉందండి. దానికోసమే మేము తెగించి ఇన్ని రోజులు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతున్నామండి. ఆ జగనన్న గారు మీరు ఆంధ్ర ఆడుకుందాం అనేది పక్కన పెట్టి మహిళల్ని ఆడుకుంటానికి రోడ్డు మీద పంపించినట్టు ఉందండి మమ్మల్ని. మా సమస్యలు మీరు త్వరగా తీసుకొస్తారని మేము ఎంతో ప్రాధాన్యతతో సీఎం గారిని కోరుతున్నామండి. ఇంతటితో